వెల్కమ్ టు ఛానల్ జూలై 21 ద్వాదశి 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ రోజున మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. ఈరోజు మీ దగ్గర ఒప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు. పిల్లలు వారు చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతను బదులు మీరు ప్రేమని కురిపించండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికం చేస్తాయి. ఈరోజు మీరు మంచం మీద నుంచి లేవటానికి ఇష్టపడరు. బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తరువాత సమయం ఎంత విలువైనదో తెలుసుకుంటారు. అసలే కారణం లేకపోయినా కేవలము మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరిణి మూలాలను ఉంచండి. వృషభ రాశి వారు, ఎన్నెన్నో మీ భుజ స్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరిగిన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండటం అవసరము. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీకు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. సరైన చోట మీ నైపుణ్యాలను ప్రదర్శించగలిగితే త్వరలోనే మీరు మెరుగైన గొప్ప పబ్లిక్ ఇమేజ్ని పొందుతారు. ఈరోజు మీరు మంచం మీద నుంచి లేవటానికి ఇష్టపడరు. బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తర్వాత సమయం ఎంత విలువైనదో తెలుసుకుంటారు. పెళ్లి తాలూకు నిజమైన పారివశ్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానుంది. నుదిరి మీద తెల్లగంధపు గుర్తును వర్తించుకోండి. మరి ఆర్థిక జీవితం వృద్ధి చేసుకోండి. మిథున రాశి వారికి జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, ఎక్సైట్మెంట్ పద్ధతిని అనుభూతిస్తారు. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. ఈరోజు మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు మషి థింగ్స్ చెప్పకండి. ఈరోజు మీరు ఒక చెడుని ఎదుర్కోపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విళ్ళు ఆరుతూ ఉన్నారు. మీరు ఇతరుల నుంచి నేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. ఈరోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు అపవిత్ర నాణం వేయండి. కర్కాటక రాశివారు, మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉండి ఉంటే అలాంటి వారి నుంచి ఏవి సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నామో తెలుసుకోండి. ఈరోజు మీ దొరలవాటు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవటం మానాలి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలో గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు. మీ భాగస్వామిత అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబంలో సామరస్యం మరియు సంతలనం కలిగి ఉండటానికి ఏదైనా గుడి బయట ఉన్న యాచకులకు కాంసపల్లెంలో ముల్లంగి దుంపులను ఇవ్వండి. సింహరాశి వారికి మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసి ఆతృతకు గురి చేస్తుంది. ఆందోళన పడకండి. ఆయస్ని ఇష్టపడండి. మీ విచారం దానిలాగే ఈరోజు కడిగి నీరైపోతుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగటం, అనుకూలమైన గాలి వేయడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు. మీకు అనుకూలమైనటువంటి గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. ఇంటిలో పాత మరియు నలిగిపోయే పుస్తకాలను మరమ్మతు చేయడం కుటుంబ జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. కన్యారాశివారు, మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతో గడపండి. మీకు బాగా నచ్చే పని చేయండి. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త అందటంలో రోజు మొదలవుతుంది. ప్రేమలో నిరాశకు గురై ఉంటారు. కానీ మనసు పారేసుకోవద్దు. కారణము, ప్రేమకులు ఊహాలోకాల్లో ఎప్పుడూ జీవిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పని వచ్చి చిట్కాను తెలుసుకోగలరు. మీరు ఈరోజు వయసరీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కులను గురించి అర్థం చేసుకుంటారు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజు గతంలో ఎప్పుడో మర్చిపోవటం కావచ్చు లేదా మరొకటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. పేద యువకులకు చాక్లెట్ పంపిణీ చేయడం ద్వారా మీ ప్రియుడి ప్రేమిస్తే మంచి సంబంధాలు పెట్టుకోండి. తర్వాత రాశివారు తులారాశివారు. తులారాశివారికి తమ తమాషా ఒక తమాషా పరిస్థితిని
ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోని రుచి తెలిసినట్లుగా కొంత విచారం ఉండటం అవసరం. అలాగ ఉన్నప్పుడే మీరు సంతోష పిల్లలను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి. మీ సమస్యలను మరిచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు. మీ తీయని ప్రేమ తాలూకు మధురానుభూతిని ఈరోజు మీరు చవిచూడబోతూ ఉన్నారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈ రాశికి చెందిన వారికి మీరు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం, మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. పెళ్లి విషయంలో మీ ఈ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి కాంస ఎత్తడితో తయారు చేసిన గాజును ధరించాలి. తర్వాత రాశివారు వృశ్చిక రాశివారు కొద్దిపాటి వ్యాయామంతో మీ రోజువారీ కార్యక్రమాలను మొదలు పెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలాగా పాటుపెట్టడానికి ఇదే సరైన సమయం. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి. అలాగే దాన్ని కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి. తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి. మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలు నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలా అయితే త్వరలోనే మీరు మధ్యతని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ఈరోజు మీరు డేట్కి వెళ్ళేటప్పుడు వివాదాలకు దారితీసే అంశాల చర్చలకు రానివ్వకండి. కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి, మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకుంటారు. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దూకా ఉండదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ సహానుభూతి వలన చివరికి అంతా సర్దుకుంటుంది. ఆదాయం పెరుగుదల, ఇంట్లో చేపల కోసం కృత్రిమ జలాశయాన్ని నిర్వహించుకోండి. ధనుసు రాశి వారికి మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఎంతో ఆశిస్తుంది. అది మీకు చిరాకు తెప్పిస్తుంది. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. కుటుంబంలో శాంతిదూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒక్కసారి వినండి. ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు. ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చు. అనుభవం గల వారి నుంచి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలనుకుంటారు. అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున తగు జాగ్రత్త అవసరము. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలు మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెల్లటి వస్త్రంతో కప్పబడిన కిరణి మూలాలను ఉంచండి. తర్వాత రాశి మకర రాశి వారికి ఈ రోజున గ్రాచల్లరిచ్చే అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు కోసం బ్రతకటం, వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీ అతి ఉదార స్వభావాన్ని బంధువులు అలసుగా తీసుకొని దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేకుంటే మోసపోతారు. మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏమిటంటే ఉదారత కొంతవరకే అయితే మంచిదే, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ఆఫీసులో ఎంతకాలం మీరు శత్రువుగా భావిస్తూ వస్తున్న వ్యక్తి నిజానికి మీ శ్రేయోభిలాషి అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణ ప్లాన్ దీర్ఘకాల ఫలవంతం కాగలదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. పేద పిల్లలకు విద్యుత్ తట్టంతో తెరిచే బొమ్మలను దానం చేయండి. తర్వాత రాశి కుంభరాశి వారికి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. ఇంటిని మెరుగుపరిచేందుకు ప్రాజెక్టుల గురించి పరిశీలించాలి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చునిపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నారో వారికి చెప్పండి. కళలు, రంగస్థలం, సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీ బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉండవచ్చు. బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలను కడగాలి, మరియు అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షలను తొలగించాలి. చివరిగా మీనరాశి వారు, మీ శ్రీమతితో కుటుంబ సమస్యలను చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసలుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లు పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. మీకున్న నిధులు మీ చేతి వేళ్ళనుంచి జారిపోతూ కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టించుకునే ఉంటాయి. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. మనమతి బాణం నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, కొత్త
చిట్కాలు టెక్నిక్లను అవలంబించడం అనేవి ఉద్యోగంలో పైకి ఎదగటానికి అవసరమవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, తర్వాత మీరు జీవితంలో ప్రత్యేక పడవలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనుంది. కుటుంబ సంపద మరియు ఆనందం పెరుగుదల కోసం బార్లీ పిండితో తయారు చేసిన బంతులను చేపలకు వేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.